అమ్మ నమస్తే అమ్మ కార్తీక మాసంలో స్నానం దీపం ఉపవాసం అలానే దానం ఈ నాలుగు కార్యక్రమాలు చాలా ప్రధానం అంటారు మొదటి రెండింటి గురించి మనం మాట్లాడుకున్నాం మరి ఉపవాసం గురించి చెప్పండి అమ్మా అసలు ఎలా ఉపవాసం అంటే ఎలా చేయాలి దీనికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా అమ్మ ఉపవాసం అంటే అర్థం తెలుసుకుంటే కార్తీక మాసంలో చేసే ఉపవాసాల గురించి మనకు అర్థం అవుతుంది ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే సమీపంలో ఉండడం దేని సమీపంలో ఉండడం అంటే ఏ దైవాన్ని అయితే మనం అర్చిస్తూ ఉన్నామో ఆ దైవానికి సమీపంలో ఉండడాన్ని ఉపవాసం అంటారు అంటే దీనికోసం ఏం చేసేవారంటే ఏదైనా పూజ అది చేసేటప్పుడు దాని మీద దృష్టి మనకి పూర్తిగా ఉండాలి అంటే ఆ వంటలు చేయడం తినడం అరిగించుకోవడం ఓ మరి కాదా అరిగించుకోవడం కడుక్కోవడం ఈ పనులు ఉంటాయి కదా అరిగించుకోవడం గురించి ఎందుకు చెప్తున్నా కడుపు నిండా తిని కూర్చోండి ఏమవుతుంది అనిపిస్తుంది కాసేపు కునుకు ఎందుకంటే శరీరంలో ఉన్న జీవశక్తి అంతా జీర్ణ కోసం దగ్గరికి ఎడుతుంది అందుకని అప్పుడు కాస్త ఇక్కడ తగ్గుతుంది అదే చెప్తారు బ్లడ్ రషెస్ హియర్ నాట్ హియర్ దాంతో కొంచెం అన్నట్టు గాని అన్నకి తినంగానే కూర్చుంటారు చూడండి ఎవరైనా కారణం అది అలా లేకుండా ఆ రోజు మొత్తం కూడా భగవద్ధానంలో ఉండడాన్ని ఆయన ఉపా సమీపంలో ఉండడానికి మనం చేయాల్సింది ఏమిటి అంటే ఈ వండే టైము తినే టైము అరిగించుకునే టైము కడుక్కునే టైము ఉన్నాయే ఇవన్నీ కూడా భగవద్నంలో ఉండాలంటే భోజనం మానేయడం చాలా ప్రసాదమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ అర్థంలో భోజనం మానేయడం మాత్రమే ఉపవాసం అనుకుంటున్నాం కాని అసలు భగవంతుడి సమీపంలో ఉంటున్నామా అందుకని ఉపవాసం అంటే లంకణం అనేటటువంటి అర్థం వస్తోంది తప్ప ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో ఉండడం అనేది పోయింది ఈ రకంగా ఉపవాసం చేస్తూ నిరంతరం భగవద్ధానంలో ఉండడానికి ఈ కార్తీక మాసంలో దీనికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే కార్తీక మాసం హఠాత్తుగా చలి మీద పడినటువంటి రోజులు చలి పులి అంటారే అది వచ్చింది ఇది వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది ఇంకొంచెంసేపు పడుకుందాం ఇంకొంచెం సేపు ఎండలో కూర్చుందాం అని అనిపిస్తుంది అంతేకాదు కాస్త ఎక్కువగా తినాలనే కోరిక కూడా కలుగుతుంది శీతాకాలంలో ఎక్కువ తినగలం వేసవి కాలంలో కన్నా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది అనిపిస్తుంది ఇది తిని అలా పడుకుంటే ఏమవుతుంది బానే ఉంటుంది పిల్లల విషయం అయితే పర్వాలే చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు కనుక అలా ఉన్నట్టయితే వీళ్లల్లో ఉన్నటువంటి జీవ ప్రజ్ఞ మందగిస్తుంది పోదు కొంచెం తగ్గుతుంది అలా ఉండకుండా అది కూడా చురుకుగా ఉండడం కోసం ఉపవాసం చెయ్యండి అన్నారు చూడండి శీతాకాలం చెక్కు తింటాం పిల్లల ఋతువుల్లో కన్నా కానీ మనిషి మాత్రం లావెక్కరు ఇది ఈ సమయంలో అందుకని ఉపవాసం ఈ ఉపవాసం ఏమిటంటే ఏది చేయాలన్నా ఆహార నియమం చాలా ప్రధానం మనం తినేటటువంటి ఆహారంలో ఆరో వంతు మనసుగా మారుతుంది అందుకని ఎటువంటి ఆహారం తీసుకుంటే తత్సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కనుక ఆహారం సార్ ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారానికి కొంత నియమితం నియమంతో పాటు నియమితంగా కూడా ఉండాలి అంటే నియమం అంటే తినొచ్చు ఇ తినకూడదు అనేది నియమితం అంటే పరిమితంగా ఇలా ఉండడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు ఏమిటి అంటే వీళ్ళు పూర్తిగా ఉపవాసం ఉండడం ఈ పూర్తిగా ఉపవాసం ఉండరండి కార్తీక మాసంలో ఉంటే ఏకాదశి నాడు ఉంటారేమో గాని అది కూడా మిగిలిన రోజుల్లాగా అయిన తర్వాత తింటే తినొచ్చు కానీ దీన్ని ఏమంటారంటే నక్తము అంటారు నక్తం అంటే రాత్రి రాత్రి నక్షత్రం కనపడేదాకా ఉండి అప్పుడు శివుణ్ణి అర్చించుకుని శివాభిషేకం చేసి అప్పుడు భోజనం చేయడం పగలంతా భోజనం చేయడం రాత్రి చల్లగా ఉంటుంది హాయిగా తిని పడుకుంటారు పొద్దున నుంచి బద్ధకం దాన్ని తరిమేయాలంటే తినకుండా ఉండడం మార్గం అని పైగా ఆ ప్రదోష వేళ అంటే సాయం సంధ్యా సమయంలో శివుణ్ణి అర్చించటం ప్రశస్తం శివుణ్ణి అర్చించటం తగినటువంటి సమయం అదే ప్రదోష వేళ శివాలయానికి వెడితే అందరి దేవతల నమస్కారం చేసుకున్నట్టు అంటారు ఎందుకంటే అందరి దేవతలు అక్కడే ఉంటారట అంచేత ఆ సమయంలో శివుణ్ణి అర్చించడం ప్రధానం గనక అసురు సంధ్యా సమయం అంటామే అసలు సంధ్య వేళ అంటాం మన మామూలుగా దాని ప్రదోష వేళ అంటారు ఆ సమయంలో అర్చించుకుని ఆ తర్వాత భోజనం చేయడం ఏ సమయం అని అడిగినట్టయితే నక్షత్ర దర్శనం అయ్యాక చుక్కలు కనపడ్డాక ఇలా పగలంతా తినకుండా ఉండి రాత్రి తినేటటువంటి దాన్ని నక్తము అంటారు నక్తం నాకు కుదరదండి నేను ఉద్యోగానికి వెళ్ళాలి లేదా రాత్రి ఉంది నాకు తింటే నిద్రపోతాను అని అనుకున్నట్టయితే నియమం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఇలాగే ఉండాలను నియమం ఏం లేదు ఇది ఊరికే ఆదర్శంగా ఉండేటటువంటిదే పగలంతా తిన్ పగలు ఒక పూట భోజనం చేసి ఇంకా తర్వాత మానేయడం ఇది ఒక పద్ధతి లేదండి నేను అర్ధనక్తం ఉంటాను నాకున్న పరిస్థితులను బట్టి అని అనుకోండి అర్ధనక్తం అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఉండే కాలంలో మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తుకొస్తాడు ఆ నడినెత్తికి వచ్చినటువంటి సూర్యుడు ఇటు పక్కకి పొద్దు అంటారు అలా వచ్చాక అంటే రెండున్నర మూడు అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎండలో మనం నిలబడితే మన నీడ వాలుగా పడుతుంది నిటారుగా పడకుండా అవునమ్మా ఆ సమయం అంటే సూర్యుడు నడినెత్తి నుంచి పడమటి దిక్కు వైపుకు వెళ్ళేటటువంటి సమయం ఆ సమయం దాకా ఉండి అప్పుడు భోజనం చేస్తారు దీన్ని అర్ధనక్తం అంటారు పూర్తి నక్తం అంటే నక్షత్రాలు వచ్చాక సాయంకాలం పూజ అయ్యాక అర్ధనక్తం అంటే పొద్దు వాటారాక లేదు ఉపవాసం ఉంటాను అంటే నెల రోజులు ఉపవాసం ఉండలేరు కదా ఎవరు అవును అని చేత ఏదో ఒక నియమం పెట్టుకుంటారు రాత్రి అయినా భోజనం చేసి పగలు మానేస్తాను పగలు చేసి రాత్రి మానేస్తాను దీన్ని ఒక్క పొద్దు అనేటటువంటి పదం అని ఇక్కడ వాడుతూ ఉంటారు ఈ రకంగా ఒక పూట భోజనం చేయటం ఈ రకమైనటువంటి మూడు పద్ధతులు ఉన్నాయి దీంట్లో నాగుల చవితి కానీ పూర్ణిమ కానీ ఏకాదశులు కానీ పూర్తి ఉపవాసాలు ఉండేటటువంటి వాళ్ళు మనకు కనపడతారు మనకైతే ఈ ఉపవాసాల్లో కూడా మనకి పెద్దలు చెప్పింది ఏమిటంటే ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదండి ఆత్మారాముడు వీడిని బాధ పెట్టద్దు వీణ్ణి బాధ పెట్టి మనం ఉపవాసాలు చేశామనుకోండి చాలా తప్పు అంతలో ఉన్న భగవంతుడు ఇక్కడ ఉన్నవాడిని బాధ పెడితే ఏం జరిగినట్టు తప్పే కదా అందువల్ల ఉండగలిగినంత వరకే ఉండాలన్నారు ఉండగలిగిన వరకు అంటే ఆ ఈ రోజుల్లో చాలా మంది ఒకప్పుడైతే అరవై ఏ డెబ్బై ఏళ్ళు వచ్చాక ఇప్పుడైతే ముప్పై నలభై ఏళ్లకే మందులు వేసుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది ఏదో ఒక మందు అలా వేసుకునేటటువంటి వాళ్ళు ఖాళీ కడుపు మీద వేసుకుని తర్వాత తర్వాత ఉపవాసం కాదు కానీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవును దానివల్ల పాపం చుట్టుకుంటుంది ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన పాపం రాదు అవును అందువల్ల అట్లా కాకుండా ఆ మందేసుకోవడానికి వేసుకోవడానికి మరి నాకేం తినడానికి ఇష్టం లేదు ఉపవాసం ఉండాలను పండు తిన ఒక తాగు పాలు పండు అన్నవి శరీరానికి శక్తిని ఇస్తాయి తప్ప మనని మత్తుకి మత్తుతో జోగేట్టు చెయ్యం ఎందుకంటే కడుపు మీద బరువు ఉండదు కదా తేరిగ్గా అరుగుతాయి కదా అరుగుతాయి బలం ఇస్తాయి అందువల్ల అటువంటివి అది కూడా పరిమితంగా తీసుకుంటే అది ఉపవాసం ఉన్నట్టే ఉంటుంది ఇన్ని రకాలైనటువంటి ఉపవాసంలో పద్ధతులు ఉన్నాయి అందరికీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు కాకుండా ఇన్ని ఇందులో కొంతమంది ఉండకూడదని నిషేధించారు చిన్నపిల్లలు బాలింతలు పిల్లలకి పాలిచ్చే తల్లులు ఏదైనా దీర్ఘరోగం నుండి కోలుకుంటూ ఉన్నటువంటి వారు శారీరక శ్రమ పడేటటువంటి వారు విద్యార్థులు వీళ్ళు ఉపవాసాలు చెయ్యనక్కరలేదు అందులో కొంతమంది అసలు చెయ్యకూడదని నిషేధం కూడా చెప్తారు అంటే మనిషి యొక్క శ్రేయస్సు చూడకుండా ఆధ్యాత్మికంగా ఒక నియమం పెట్టడం అన్నది ఎంత దుర్మార్గం అవును కదా కనుక మనిషికి ప్రాధాన్యం నీ ఆరోగ్యం చూసుకో ఈ ఏడాది కథ వచ్చే ఏడాది చేస్తావు అంతే అంతేగాని బలవంతంగా పట్టి ఐ రిపీట్ పట్ట బలవంతంగా ఇప్పుడే చెయ్యాలి అని లేదు చేయనక్కర్లేదు ఒకవేళ చేయకపోయినా నేను చేద్దామని అనుకున్నాం శరీరం సహకరించట్లేదు స్వామి అని నమస్కారం చేసుకుంటే చాలు కానీ ఎన్ని వెసులుబాట్లు ఇచ్చారమ్మా ఎన్ని రకాలుగా చేస్తావు మన సనాతన ధర్మం ధర్మంలో ఉన్న విశేషం ఏమిటంటే మనిషికి ప్రాధాన్యం ఉంది అంతే అందువల్ల అన్ని సూత్రాలు అన్ని నియమాలు అన్ని శాస్త్రాలు మనిషి యొక్క శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకుని ఉంటాయి తప్పకుండా నమస్తే నమస్తే